సహనావతు సహనౌభునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. రెండవ అధ్యాయం, మొదటి వల్లి, మూడవ మంత్రం. ఏన రూపం రసం గంధం శబ్దాన్ స్పర్శాగుంశ్చ మైథునాన్ ఏతేనైవ విజానాతి కిమత్ర పరిశిష్యతే. నచికేతుడు అడిగినటువంటి నాలుగవ ప్రశ్నకి, మూడవ ప్రశ్నకి, మూడవ ప్రశ్నకి సమాధానంగా యమధర్మరాజు ఆత్మస్వరూపాన్ని గురించి వివరిస్తున్నారు. ఏమిటి ఆత్మస్వరూపం అంటే, ఏ ఆత్మస్వరూపం మూలంగా అయితే వినటం, మాట్లాడటం, వాసన చూడటం, మిగతా ఇంద్రియ వ్యాపారాలన్నీ జరుగుతున్నాయో, ఎవరి మూలంగా జరుగుతున్నాయో అదే ఆ ఆత్మస్వరూపం అని ఈ మూడవ మంత్రంలో చెప్తున్నారు. ఏన, ఎవరి చేతనైతే రూపం, కళ్ళతో రూపము చూడబడుతున్నదో, రసం, నాలుక చేత రుచిని తెలుసుకునబడుచున్నదో, గంధం, ముక్కు చేత వాసన చూడబడుచున్నదో, ఎవని చేతనైతే శబ్దాన్, ఏ ఆత్మ చేతనైతే ఈ శబ్దాలన్నీ వినగలుగుతున్నామో, పరిశాన్, ఏ ఆత్మ చేతనైతే ఈ స్పర్శని తెలుసుకుంటున్నామో మనం, మైథునాన్, ఏ ఆత్మ ద్వారా అయితే ఈ సుఖభోగాలన్నీ అనుభవిస్తున్నామో, ఏతేనైవ విజానాతి, ఇవన్నీ తెలుసుకోవడం ఈ ఆత్మ వలననే. ఏతేన అంటే ఎక్కడో లేదు, ఈ ఆత్మ ఇక్కడే ఉన్నది. ఎవరు తెలుసుకుంటున్నారు? నేనే కదా తెలుసుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ నేను తెలుసుకోవడం జ్ఞానం కలుగుతున్నది. కాబట్టి ఏతేన, దీని మూలంగానే అని. ఎక్కడో వెతకవాకు ఆత్మ అంటే ఏతేన, దీని మూలంగానే. ఏవ అంటే దీని మూలంగా మాత్రమే అని అర్థం. ఏవ అంటే ముఖ్యంగా ఇంకా మరి దేని వలన కాదు అని అర్థం. ఏవ కార దేనికి ఎంఫసిస్, దేనికంటే మరి దేని వల్ల తెలుసుకోవడం లేదు మనం, దీని వలన మాత్రమే తెలుసుకుంటున్నామని చెప్పడానికి. ఏతేన ఏవ విజానాతి అంటే తెలుసుకోవడం. కిమత్ర పరిశిష్యతే, వేరే ఏముంటుంది దీనికంటే ఆత్మ కంటే తెలుసుకోగలిగినది? చైతన్యమైనటువంటి ఆత్మ తెలుసుకుంటుంది కానీ మరేవి తెలుసుకోలేవు. కిమత్ర పరిశిష్యతే, ఏముంది ఆత్మ కంటే వేరుగా అని అర్థం. పరిశిష్యతే అంటే మిగిలి ఉండడం, ఏమిటి శేషం ఆత్మ కాకుండా అని అర్థం. అత్ర అంటే ఈ భూమిలో, కిమ్ అంటే ఏమిటి, ఈ భూమిలో మరి ఏమున్నది ఆత్మ కంటే. మీరు తెలుసుకున్నది ఆత్మ ద్వారానే, నేను తెలుసుకుంటున్నది ఆత్మ ద్వారానే, ఇంకొక మనిషి తెలుసుకుంటున్నది ఆత్మ ద్వారానే, మనుషులే కాదు జీవరాశులన్నీ తెలుసుకుంటున్నది ఆత్మ మూలంగానే. ఎలా చెప్పగలుగుతావు అంటే, జడమైనటువంటి కన్ను మాంసంతో కూడినటువంటిది ఎలా చూడగలుగుతుంది? జడం అది అంటే ఇది చూస్తున్నది అంటే దాని పక్కన వెనకాల చైతన్యం ఉండి తీరాలి. కారు వస్తుందిరా అంటాం, కారు వస్తుందంటే కారు వస్తుందండి, అది అనంతటది కారు వస్తుందా? కారులో ఉన్న చైతన్యమైన వ్యక్తి ఉంటే కానీ కారు రాదు. కారు దానంతటా అది ప్రయాణం చేస్తే, మీరు వెహికల్స్ అరే టూ వీలర్స్ అన్నీ పెట్టొచ్చారు కదా, వాటంతటా అవి కదులుతాయా? అంటే అర్థం ఏంటి, కారు వస్తుందిరా అంటే కారులో ఒక డ్రైవర్ చైతన్యమైన వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి డ్రైవ్ చేయడం వల్ల కారు వస్తుంది. అర్థం చేసుకున్నట్లే కదా.
అదేవిధంగా ఈ శరీరం అనే కారు, ఇది ఒక కారు లాంటిది, జడం, దీనిగా ప్రయాణించదు, చూడలేదు, ఏమి చేయలేదు. ఇది పనిచేస్తున్నది అంటే, చూస్తున్నది అంటే, దీని వెనకాల డ్రైవర్ ఎవరు అంటే ఆత్మ. కాబట్టి జడమైనటువంటి, చేతనంగా ఉన్నటువంటి బాడీని నేనవుతానా, ఈ శరీరాన్ని నడిపించేటటువంటి లీడర్ ఆత్మ నేనని చెప్పుకోవాలా? ఏది చెప్పుకోవడానికి ఇష్టపడతామండి? ఎవరైనా ఏది చెప్పుకోవడానికి ఇష్టపడతారు? ఆత్మని చెప్పుకోవడానికి ఇష్టపడతారు, కానీ జడమైనటువంటి ఈ శరీరం, మాంసము, అశాశ్వతమైనది నేనని చెప్పుకోవడానికి ఎవరు ఇష్టపడరు. కానీ ఏం చెప్పుకుంటున్నాం, ఇష్టపడకపోయినప్పటికీ తెలియకుండా ఈ శరీరమే నేను, ఈ శరీరమే నేను అంటున్నాం. ఎంత తప్పు చేస్తున్నావో మనకే తెలియడంలా. ఆ శరీరమే నేను అనుకోవడం ఏమవుతుంది, ఆ శరీరంలో ఉన్నటువంటి లోపాలన్నీ నాకే కలుగుతున్నాయని చెప్పి బాధపడుతున్నాం. మనస్సు జడమే, మనసులో కలిగే లోపాలన్నీ కూడా అవే నాకే కలుగుతున్నాయని చెప్పి బాధపడుతున్నాం. అంటే దీన్నే అధ్యాస అంటారు, ఎర్రర్ అంటారు, తప్పిదం అన్నమాట. అజ్ఞానులు చేసే తప్పిదం ఏమిటి అంటే ఇదే. అంత సహజంగా జరుగుతుంది ఏమిటంటే తప్పిదం అన్నారు. తప్పులు సహజంగానే చేస్తాం, రైట్గా చేయాలంటే కష్టపడాలి. తప్పు చేయడానికి కష్టపడక్కర్లేదు. నీళ్లు పైనుంచి ప్రవహించాలంటే కష్టపడక్కర్లేదు. పెంద నుంచి ట్యాంక్, సంపులో నుంచి ట్యాంక్కి ఎక్కించాలంటే ఎంత కరెంట్ అవుతుందో చూడండి. అదేవిధంగా ఒక విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే కష్టం ఉంటుంది, దానికి ప్రయత్నం చేయాలి. అందుకని ఈ విషయం చెప్తున్నారు, ఏతేనైవ విజానాది కిమత్ర పరిశిష్యతి. ఇక్కడ ఏముందండి ఇంతకంటే తెలుసుకోవాల్సింది? ఆత్మ కాకుండా ఇంకెక్కడ ఉంటుందండి? ఏ నచికేత ఏతత్ వై తత్. ఈ ఆత్మే ఏతత్. ఏతత్ అంటే ఈ ఆత్మ. ఏ ఆత్మ? ఈ ఇంద్రియాలన్నిటికీ వెనుక ఉండి ఏది పనిచేయిస్తున్నదో ఆ ఆత్మ మాత్రమే. వై తప్పనిసరిగా, తత్ ఆ పరమాత్మ, నువ్వు అడిగినటువంటి పరమాత్మ, నువ్వు అడిగినటువంటి ఆత్మస్వరూపం. తర్వాత మంత్రం ఇక్కడి వరకు క్రిందటి వారం చూసాం. అంటే ఏమిటి ఇక్కడ? దృక్ దృశ్య వివేకం అంటారు దీన్ని. ఇప్పుడు ఈ శ్లోకంలో మనం తెలుసుకున్నది ఏంటంటే దృక్ దృశ్య వివేకం. దృక్ అంటే చూసేవాడు, వినేవాడు, వాసన చూసేవాడు, రుచి చూసేవాడు, కళ్ళతో చూసేవాడు, సియర్ అంటాం, నోవర్, హియరర్ వినేవాడు, రుచి చూసేవాడు, టేస్టర్, టచ్చర్ వాడిని దృక్ అంటారు సంస్కృతంలో. శృంగేరి క్యాంప్లో చూసాం దృక్ దృశ్య వివేకం అని. దృశ్యం అంటే ఏమిటి? చూడబడేటటువంటిది. ఇప్పుడు మనం ఏం చేసాం? ఈ శ్లోకంలో దృక్ దృశ్య వివేకాన్ని పొందాం. నేను చూసేవాడిని దృక్, చూడబడుతున్నది, వినబడుతున్నది, ఇవన్నీ కూడా దృశ్యం. దృక్ సత్యం, దృశ్యం మిథ్యా. దృక్ అయినటువంటి ఆత్మ సత్యం, దృశ్యం అనేటువంటిది చంచలం, అశాశ్వతం, అనిత్యం, దానికి అన్ని రకాలైనటువంటి లోపాలు ఉంటాయి, దృక్కుకి ఎప్పుడు లోపం లేదు అనేటువంటి విషయాన్ని ఇది వివేకం అంటారు. ఏం వివేకం? దృక్ దృశ్య వివేకం. ఏదేది దృశ్యమో అదంతా కూడా అనాత్మ. ఇప్పుడు నేను శరీరాన్ని చూస్తున్నానా లేదా? చూస్తున్నారు కదా. ఇది దృశ్యం అవుతుందా? ఏమవుతుంది? దృశ్యం అవుతుంది. నేను చూస్తున్నాను అనేది దృక్. చూడబడేటటువంటి శరీరం దృశ్యం. అంటే ఇప్పుడు ఇది అనాత్మ కాదా? అనాత్మ. అదేవిధంగా మనస్సు, నా మనస్సు తెలుసండి నాకు, పొద్దున ఒక రకంగా ఉంది, మధ్యాహ్నం ఒక రకంగా ఉంది, సాయంత్రం ఒక రకంగా ఉంది. అంటే ఏమిటి? నేను మనస్సుని తెలుసుకుంటున్నాను. ఎటువంటి మనస్సుని? ఆనందంగా ఉన్న మనసుని తెలుసుకుంటున్నాను, దుఃఖంగా ఉన్న మనసుని తెలుసుకుంటున్నాను, సగం దుఃఖం సగం ఆనందం ఉన్నటువంటి మనసుని కూడా నేనే తెలుసుకుంటున్నాను. కాబట్టి తెలుసుకునేవాడు తెలుసుకునేబడేదానికంటే కూడా భిన్నం. తెలుస్తుందా లేదా మన మనస్సు? ఏంటి సందేహమా? సందేహం లేదు కదా. నిన్న చాలా ఆనందంగా ఉన్నానండి అనుకోకుండా ఇవాళ ఏమిటో కాలు నొప్పి వచ్చింది, ఒకటే మనస్సు అంతా ఇదిగా ఉంది. ఏమైందంటే కాలు నొప్పండి. నిన్న మనసు ఆనందంగా ఉన్నదని నాకే తెలుసు, ఈరోజు మనసు కొంచెం దుఃఖంగా ఉందని నాకే తెలుసు,
అంటే నాకు తెలుస్తున్నదేదో అది దృశ్యం. తెలుసుకునేవాడు దృక్. అంటే ఏమిటి అర్థం? నేను మనస్సుని కాను, మనస్సు కంటే భిన్నమైనటువంటి దృక్ని నోవర్ అంటాం. ఈ వివేకం అయిన తర్వాత ఈ విషయాన్ని చెప్తున్నారు రకరకాలుగా. ఇప్పుడు అవస్థాత్రయం వివేకం, మూడు అవస్థల్ని కూడా నేను గ్రహించేవాణ్ణి, ఆత్మస్వరూపాన్ని. ఏమిటి అవస్థలు అంటే? మన తెలుగులో సంస్కృత తమిళల్లో అవస్థ అంటాను, ఆ అవస్థ కాదు ఇక్కడ. అవస్థ అంటే ఒక స్థితి. ఇప్పుడు మూడు అవస్థలు ఉన్నాయి మనకి. మూడు అవస్థలు ఏమిటండి? చాలా ఉన్నాయని అడగమాకండి, అవి వేరే. ప్రాపంచికంగా ఉండే అవస్థలు చాలా ఉంటాయి. వేదాంతంలో మాట్లాడే అవస్థలు ఏమిటంటే, జాగ్రత్త అవస్థ ఒకటి, తత్వబోధ జ్ఞాపకం ఉంటే యూ కెన్ ఎంజాయ్. రెండోది ఏమిటి? స్వప్న అవస్థ. మూడవది ఏంటి? సుషుప్తి అవస్థ. అంటే దీనికి ట్రాన్స్లేషన్ చేయాలి. జాగ్రత్త అవస్థ అంటే మేలుకొని ఉండడం, జాగ్రత్త అవస్థ అచ్చమైన తెలుగు. మేలుకొని ఉండే అవస్థని ఏమంటామండి? జాగ్రత్త అవస్థ అంటాం. ఇంగ్లీష్లో ఏమంటారు? వేకింగ్ స్టేట్ అంటారు. తమిళ మద్రాసులో ఉండడం అంటే మూడు భాషలో చెప్పాల్సి వస్తున్నది. ఆల్రౌండర్స్ మనం అందరు కదా. జాగ్రత్త అవస్థ, మేలుకొని ఉన్నాం కదా. ఇప్పుడు అందరూ మేలుకొని కదా ఉన్నారు. మీరు క్లాసులో వినేటప్పుడు ఏ స్థితిలో ఉంటారు, ఏ అవస్థలో ఉంటారండి? జాగ్రత్త అవస్థలో ఉంటారు. రెండో అవస్థ ఏమిటి? స్వప్న అవస్థ. కలలు, కలలు వస్తాయి కదా మనకు. ఆ కలలు వచ్చే స్థితిని స్వప్న అవస్థ అన్నారు. స్వప్నం అంటే కల. మన తెలుగులో కూడా స్వప్నం అనే కదా అంటాం. స్వప్న అవస్థ అదొక స్థితి. ప్రతిరోజు ఒకటో రెండో కలలు వస్తాయి. రోజు రాకపోయినా అప్పుడప్పుడు వస్తాయి. వచ్చినా కూడా గుర్తుండవు, రాలేదని చెప్పడానికి లేదు కల. కొన్ని కలలు బాగా జ్ఞాపకం ఉంటాయి. లాటరీ వస్తే బాగా జ్ఞాపకం ఉంటుంది. సూట్ కేసు మర్చిపోతే బాగా జ్ఞాపకం ఉంటుంది. చిన్న చిన్న లైట్గా వచ్చే కలలు కొంచెం గుర్తుండవు. అయితే కలలు వస్తాయి, స్వప్నం వస్తుంది. అది కూడా ఒక అవస్థే కదా, స్వప్న అవస్థ. జాగ్రత్త అవస్థ కాకుండా, స్వప్న అవస్థ కాకుండా మరొక అవస్థ ఉంటుంది, సుషుప్తి అవస్థ అంటారు. అది బాగా గాఢ నిద్ర అంటారు. మంత్రం చదివామా? ఫోర్త్ నాలుగో మంత్రం అది చెప్పబడుతున్నారు ఇక్కడ. ఈ నాలుగో మంత్రంలో ఈ మూడు అవస్థల గురించి చెప్తున్నారు. ఏం చెప్తారంటే, ఈ మూడు అవస్థలను నేను చూసేవాణ్ణి, మూడు అవస్థలకి విలక్షణుణ్ణి నేను అని చెప్తున్నారు యమధర్మరాజు. నేను సాక్షిని, చైతన్యాన్ని, ఈ మూడు అవస్థలను చూస్తున్నాను. ఎలా చూస్తావు అని చెప్పి అడుగుతున్నారు యమధర్మరాజు. చెప్తున్నారు, చదువుతాం. స్వప్నాంతం జాగరితాంతం చ ఉభౌ ఏనాను పశ్యతి మహాంతం విభుమాత్మానం మత్వా ధీరో న శోచతి. స్వప్నాంతం జాగరితాంతం చ. స్వప్నం అంటే కల, అంతం అంటే మధ్య. స్వప్నం మధ్యలో మనం అనుభవించే స్థితిని, స్వప్న విషయాన్ని అని అర్థం. మన కలలో వచ్చే విషయాలు ఉంటాయి కదా, ఏం విషయాలు వస్తాయి? జాగ్రత్త అవస్థాయాం యద్దృష్టం యత్శ్రుతం తత్ జనిత వాసనయ సుషుప్తి సమయే నిద్రా సమయే. నిద్రపోయేటప్పుడు మనం ఏవైతే అనుభవించామో వాసనా రూపంలో ఉన్నాయో అవి బయటికి వస్తాయి. తత్ స్వప్నావస్థ అని, అది స్వప్నాంతం. జాగరితాంతం మేలుకొని ఉన్నప్పుడు చూసేటటువంటి విషయాలు జాగరితాంతం రెండు కూడా. ఉభౌ ఏన అనుపశ్యతి, అనుపశ్యతి అంటే చూడబడుచున్నదో తెలియబడుచున్నదో. ఏన ఎవరి చేతనైతే తెలియబడుచున్నదో, ఎవరి చేత తెలియబడుచున్నది? నా చేత తెలియబడుచున్నది నేను జాగ్రత్త అవస్థలో ఉన్నాను అని. నేను ఇప్పుడు మిమ్మల్ని అడగంగానే మీరేం చెప్పారు? మీరు జాగ్రత్త అవస్థలో ఉన్నారా లేదా అంటే అవునండి అన్నారా లేదా? అవునండి అని అన్నారు. అంటే ఏమిటి? మీకు తెలుసు మీరు జాగ్రత్త అవస్థలో ఉన్నారని. అంటే మీరే కదా అనుపశ్యతి. ఇప్పుడు అనుపశ్యతి అంటే తెలుసుకునేవాడు. ఇప్పుడు తెలుసుకుంటున్నవాడు ఎవరు జాగ్రత్త అవస్థలో ఉన్నానని?
నేనే అని చెప్పాలి. నేనే తెలుసుకుంటున్నాను. జాగ్రత్త అవస్థ కూడా నేనే తెలుసుకుంటున్నాను. స్వప్న అవస్థ ఎవరు తెలుసుకుంటున్నారు? కళ్ళల్లో ఎవరు తెలుసుకుంటున్నారు? నేనే తెలుసుకుంటున్నాను. ఏనా అనుపశ్యతి అంటే నా చేత అనుపశ్యతి, నా చేత తెలియబడుచున్నది, నా చేత తెలుసుకొనబడుచున్నది అని చెప్పాలి. అట్లా ఎప్పుడెప్పుడైతే శాస్త్రం ఏనా అనుపశ్యతి అని చెప్పినప్పుడు ఆ ఏనా అంటే దాన్ని మనం ఎలా అన్వయించుకోవాలి? మనమే ప్రశ్న వేసుకోవాలి. ఎవరి చేతనైతే తెలుసుకునబడుచున్నదో, ఎవరి చేత తెలుసుకునబడుచున్నది? ప్రశ్న. నా చేతనే తెలుసుకునబడుచున్నది, నా చేతనే జాగ్రత్త అవస్థ తెలుసుకునబడుచున్నది, నా చేతనే స్వప్న అవస్థ తెలుసుకునబడుచున్నది. కాబట్టి వాట్ మహాంతం విభుమాత్మానం మత్వా, ఈ విధంగా మత్వ అంటే తెలుసుకొని, ఎవరిని? అన్నిటినీ తెలుసుకుంటున్నటువంటి, మీ జాగ్రత్తను తెలుసుకున్నటువంటి మీరు, నా జాగ్రత్త అవస్థని తెలుసుకుంటున్నటువంటి నేను, అందరూ వాళ్ళ వాళ్ళ జాగ్రత్త అవస్థని, వాళ్ళ వాళ్ళ స్వప్న అవస్థని తెలుసుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకటే ఆత్మస్వరూపం. నేను జాగ్రత్త అవస్థని తెలుసుకుంటున్నాను, స్వప్న అవస్థని తెలుసుకుంటున్నాను. ఇప్పుడు నేను అని మీరన్నది, నేను అని నేనన్నది, దాంట్లో తేడా లేదు. దాంట్లో తేడా లేదు. ఏం తెలుసుకుంటున్నావు, ఎలా తెలుసుకుంటున్నావు అనే దాంట్లో ప్రాబ్లం ఉంది, కానీ ఆ తెలుసుకునే వాడిలో తేడా లేదు. అందుకని ఆ ఆత్మ, తెలుసుకునేటటువంటి ఆత్మ మహాంతం అన్నారు. చాలా గొప్పది, శ్రేష్టమైనటువంటిది, అతి శ్రేష్టమైనటువంటిది అని అర్థం. మహాంతం విభుం అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటిది. ఎలా చెప్తారు అంతటా వ్యాపించి ఉన్నటువంటిదని? అన్ని శరీరాల్లో ఉండి తెలుసుకుంటున్నప్పుడు వివిధం వ్యాప్నోతి, అంతటా వ్యాపించి ఉన్నదా లేదా? ప్రతి చోట వ్యాపించి ఉన్నదా లేదా? మనందరిలో వ్యాపించి ఉన్నదా లేదా? ఆత్మ వ్యాపించి ఉండబట్టి మీరు జాగ్రత్త అవస్థ తెలుసుకుంటున్నారు, ఆవిడ జాగ్రత్త అవస్థ తెలుసుకుంటున్నారు, ఆయన జాగ్రత్త అవస్థను తెలుసుకుంటున్నారు, నేను తెలుసుకుంటున్నాను. ఇప్పుడు ఇది విభువా కాదండి? విభు అంటే ఏమిటి? అంతటా ఉన్నటువంటి అని అర్థం. మహాంతం విభు అంటే అంతటా వ్యాపించినటువంటి. వివిధం భవతి ఇది విభు. మహాంతం మత్వా, మహాంతం విభు అంటే ఆత్యంతికమైనటువంటి. ఇంగ్లీష్లో ఇన్ఫినిట్ అంటారు, చాలా పెద్దది, బిగ్ అని మహాంతం అంటే. మత్వ అనేటువంటిది తెలుసుకొని అని అర్థం. మన్ ధాతు. మన్ అంటే తెలుసుకోవడం, మనస్సు ద్వారానే కదండి తెలుసుకుంటాం. మన్ అంటే తెలుసుకొని అన్నాడు. మత్వా తెలుసుకొని, తెలుసుకున్న తర్వాత ఏమవుతాడండి అన్నాడు. ఆ తర్వాత చెప్తాం మత్వాన్ని అర్థం చేసుకో మొదట సరిగ్గా. మత్వ అంటే ఆత్మభావేన అహం అస్మి ఇది జ్ఞాత్వా. శంకరాచార్య వారు చెప్తారు ఆత్మభావేన సాక్షాత్ అహమస్మి. ఈ తెలుసుకునేవాడు, జాగ్రత్త అవస్థని తెలుసుకునేవాడు, స్వప్నావస్థని తెలుసుకునేవాడు, సుషుప్తి చెప్పలే, మనం సప్లై చేసుకోవాలి. సుషుప్తి అంటే ఏం చెప్పాను? గాఢ నిద్ర. ఆ గాఢ నిద్రను కూడా తెలుసుకునేవాడిని నేను. సాక్షాత్ నేనే డైరెక్ట్గా తెలుసుకుంటున్నాను ఈ మూడు అవస్థలని. అహమస్మి, అహం అంటే నేను, అస్మి అయి ఉన్నాను. ఆత్మభావేన, ఆత్మభావంగా నేనే అయ్యున్నాను ఈ మూడు అవస్థలని తెలుసుకుంటున్నాను అని మత్వా. ఆ విధంగా తెలుసుకోవాలి. ఏదో విధంగా తెలుసుకోవడం కాదు, శంకరాచార్య వారు చెప్తారు ఈ విధంగా తెలుసుకోవాలి అన్నారు. ఏమండి, స్వప్నం అయితే తెలుస్తున్నది, జాగ్రత్త అవస్థ తెలుస్తున్నది, సుషుప్తి ఎలా తెలుస్తుందండి అని సందేహం వస్తుంది. గాఢ నిద్ర ఏమీ తెలియదు కదండి అంటాం. గాఢ నిద్రలో ఏమీ తెలియదని ఎలా తెలుసు నీకు? నిద్ర లేచిన తర్వాత ఏం చెప్తారు? నిన్న మంచి నిద్ర పట్టిందండి రాత్రి, అసలు ఏమీ తెలియలేదండి. ఏమీ తెలియలేదని నీకు ఎలా తెలుసు?
అంటే తెలుసు అని అర్థం. ఏమీ తెలియలేదని తెలుసు అంటే తెలుసుకుంటున్నావా లేదా? దానికి ఉపనిషత్తు ఏం చెప్తుంది? అహం సుఖం అస్వాప్సం, నేను సుఖంగా నిద్రపోయినాను, నకించిద్ అవేదిషం, నాకు ఏది తెలియలేదండి. మన అనే మాట ఉపనిషత్తులో చెప్పబడింది, బృహదారణ్యక ఉపనిషత్తులో. నేను హాయిగా నిద్రపోయినానండి, నాకేమీ తెలియలేదండి. ఎప్పుడు చెప్తారండి మీరు ఆ మాట? నిద్రలోనా, కలలోనా, ఎప్పుడు చెప్తారు? మేలుకున్నప్పుడు, నిద్ర లేచిన తర్వాత చెప్తారు. కాబట్టి నిద్ర లేచిన తర్వాత నేను హాయిగా నిద్రపోయినాను, నాకేమీ తెలియలేదు నిద్రలో అంటే ఏమిటి? అక్కడ కూడా నేను తెలుసుకునేవాడిగానే ఉన్నాను, కానీ మాట్లాడటానికి ఇంద్రియాలన్నీ నిద్రపోతున్నాయి, పనిచేయడంలా, అందువల్ల చెప్పలేకపోయినాను, నిద్ర లేవగానే చెప్పాను. అంటే ఏమిటి అర్థం? జాగ్రత్తలో తెలుసుకునేవాడు ఒకడే, స్వప్నంలో తెలుసుకునేవాడు ఒకడే, నిద్రలో తెలుసుకునేవాడు ఒకడే. అవస్థలు మారుతున్నాయి కానీ ఆ తెలుసుకునేవాడు మారాడా? మారలేదు. అంటే ఈ మూడు అవస్థలకు విడిగా ఉన్నట్లే కదా అర్థం. ఈ మూడు అవస్థల నుంచి వేరుగా ఉన్నట్లే కదా తెలుసుకునేవాడు, తెలుసుకునేబడేదానికంటే విడిగా ఉంటాడని చెప్పాను. దానికి ఉదాహరణ ఏం చెప్పాను? రైల్లో, స్టేషన్లో, రైల్లో కాదు స్టేషన్లో, సెంట్రల్ స్టేషన్లో 7 గంటల ట్రైన్ వెళ్ళిపోయింది, 8 గంటల ట్రైన్ వచ్చింది, అది వెళ్ళిపోయింది, 9 గంటల ట్రైన్ వచ్చింది, వెళ్ళిపోయింది, నీకు ఎట్లా తెలుసురా అన్నా? 7 గంటల ట్రైన్ వచ్చింది వెళ్ళిపోయిందని ఎలా తెలుసు? 8 గంటల ట్రైన్ వచ్చింది వెళ్ళిపోయిందని ఎలా తెలుసు? 9 గంటల ట్రైన్ వచ్చింది వెళ్ళిపోయిందని ఎలా తెలుసు? అంటే నేను ప్లాట్ఫామ్ మీద ఉన్నాను, చూస్తూ ఉన్నాను. అంటే ఏమిటి అర్థం అండి? నేను ఏ ఒక్క రైల్లో కూడా లేను. అంతే కదా అర్థం. అర్థమైందా? సింపుల్ ఎగ్జాంపుల్, ఈ మూడు రైళ్ళు వస్తూ రావడం పోవడం తెలుసుకున్నానంటే నేను ఆ రైళ్ళలో నేను లేను. అదేవిధంగా జాగ్రత్త అవస్థని నేను తెలుసుకున్నాను, స్వప్న అవస్థని నేను తెలుసుకున్నాను, సుషుప్తి అవస్థని నేను తెలుసుకున్నాను. అంటే ఈ మూడు అవస్థలకి నేను విలక్షణుణ్ణి, సాక్షిని, సాక్షి చైతన్యాన్ని, అవస్థాత్రయ ఏం చెప్పాలి, సాక్షి. ఎవరు ఎవరు అంటే మళ్ళీ ఆత్మలు ఎక్కడో చెప్పకూడదు. అవస్థాత్రయాన్ని, త్రయం అంటే మూడు, అవస్థలు అంటే మూడు అవస్థలు. ఈ మూడు అవస్థలు రోజు వస్తున్నవే మనకు, పుట్టినప్పటి నుంచి వస్తూనే ఉన్నాయి కదా. అందుకని వేదాంతం ఏదో మనకు తెలియనటువంటి విషయాన్ని ఏం చెప్పదు, తెలిసిన విషయాన్నే గుర్తు చేస్తున్నది. గుర్తు చేసి ఏం చేస్తున్నదంటే దాంట్లో ఉన్న విషయాన్ని బయటికి లాగుతున్నది వేదాంతం. ఆ మూడు అవస్థలకి నువ్వు సాక్షిభూతుడివి, ఆ సాక్షి ఆత్మ చైతన్యం, అవస్థాత్రయ సాక్షి విలక్షణ, అవస్థాత్రయ విలక్షణ సాక్షి చైతన్యం అహమస్మి అని చెప్పాలి. ఏ నువ్వెవర్రా అంటే డాక్టర్ నండి, ఇంజనీర్ నండి చెప్పకూడదు. మనకు మనం ఏం చెప్పుకోవాలి? బయట వాళ్ళకి చెప్పేటప్పుడు డాక్టర్ని, ఇంజనీర్ని. వేదాంత స్టూడెంట్స్ ఏం చెప్పుకోవాలి? నేనెవరిని, నేను అవస్థాత్రయ సాక్షి చైతన్యాన్ని అని చెప్పుకోవాలి. మిజరబుల్ మామయ్యారు నేను, నేను కోడలు పోట్లాడేటువంటి కోడలు ఉన్నటువంటి అత్తగారిని నేను, వేధించేటటువంటి భార్య ఉన్నటువంటి భర్త నేను, భర్త వేధించేటటువంటి భర్త ఉన్నటువంటి భార్య నేనని చెప్పకూడదు. అవన్నీ ఉంటాయి, అవి చెప్పుకోవాల్సిన పని లేదు. మనం ఇప్పుడు దేనికి చెప్పుకోవాలి? ఉపనిషత్తు ఎందుకు చదవాలంటే ఈ అవస్థలు పడుతున్నటువంటి అవస్థ, అన్ని అవస్థలు పడుతున్నటువంటి అవస్థ ఉంది కదా, ఈ అవస్థని నాకు సంబంధం లేదు అని చెప్పాలి. అవస్థాత్రయ సాక్షిని నేను అని చెప్పగలిగితే, చెప్తే ఏమిటండి, నేను మహాంతం విభుమ ఆత్మానం మత్వా ధీర. వీళ్ళండి ధీరులంటే, పా నిజంగా మిగతా వాళ్ళంతా ధీరులు కాదు. ఇట్లా ఎవరైతే తెలుసుకుంటాడో వీళ్ళు ధీరులు అంటే ధైర్యవంతులని, ధైర్యశాలి, బుద్ధిమంతులు, వివేకులు అని అర్థం. న శోచతి, ఇలా తెలుసుకున్నవాడు దుఃఖించడు. న శోచతి, దుఃఖాన్ని పొందడు. ధీరహ, ధీహి అంటే బుద్ధి, రహ అంటే రాతి, రక్షించేవాడు, బుద్ధిని రక్షించేవాడు. బుద్ధిని రక్షించేవాడు అంటే ఏమిటి? ఈ విధంగా తెలుసుకొని బుద్ధి తెలుసుకోవలసిన విషయాన్ని తెలుసుకున్నవాడు బుద్ధిమంతుడు అని అర్థం. ఇక్కడ పాలయతి ఇది ధీర, బుద్ధిం బుద్ధి ధియం
కాలయతి ఇది ధీరహ అని అర్థం. ద డిస్క్రిమినేటివ్ వన్ అంటారు. మిగతా వాళ్ళందరూ, వీడు వివేకి, ఈ వ్యక్తి తెలుసుకున్నవాడు, తెలుసుకుని వాళ్ళందరూ చెప్పాలా అండి? చెప్పక్కర్లేదు కదా. ఇది తెలుసుకున్న వాళ్ళందరూ వివేకులు. చెప్పకుండానే ఇంకొక విషయం చెప్తున్నాం. ఏమిటది? ఇది తెలుసుకోని వాళ్ళందరూ అవివేకులు. అంటే మీరందరూ వివేకులు, కఠోపనిషత్తు క్లాసుకు రాని వాళ్ళందరూ అవివేకులు. కొంచెం సంతోషపడండి, కాసేపు ఏం తప్పే ఉంది. నేను చెప్పలేదు కదా, యమధర్మరాజే కదా చెప్తున్నాడు. ఇప్పుడు మీరు తెలుసుకున్నారా లేదా? తెలుసుకున్న వాళ్ళు ఆయనే చెప్పారు కదా, వాళ్ళు దుఃఖపడరు, వాళ్ళు ధీరులు, వాళ్ళు వివేకులు అని చెప్పారు. తెలుసుకొని వాళ్ళు దుఃఖపడతారు, అవివేకులు. కాబట్టి వివేకులుగా ఉండడానికి ఏం చేయాలంటే కఠోపనిషత్తు చదువు అని చెప్పాలి. ఇంకొక విషయం చెప్పాను, నిద్రలో నేను సుఖంగా నిద్రపోయినానని ఎలా తెలుస్తుందంటే దానికి ఒక ఉదాహరణ చెప్పాను. ఏమండి, మీరు ఏదో నిద్రలో తెలుస్తుందంటారు, దానికి ఉదాహరణ ఏమిటంటే ఏం చెప్పాను, ఒక గదిలోకి వెళతాం, ఎవ్వరు లేరు గదిలో, గదిలో ఎవ్వరు లేరు. వెళ్ళిన తర్వాత ఏం చెప్తారు, బయటకు వచ్చి ఎవ్వరు లేరండి గదిలో, హాల్లో ఎవరు లేరు. మీరు వచ్చారు అనుకోండి ఫస్ట్ హాల్లోకి, ఇంకా ఎవరు రాకముందే వచ్చి అటు ఇటు చూస్తారు. చూసి బయటకు వచ్చి, బయటికి వచ్చి ఏం చెప్తారు, అప్పుడు ఇంకొక స్టూడెంట్ వస్తుంటాడు, వస్తే ఏం చెప్తారు, ఎవరు లేరు హాల్లో, ఎవరు లేరు హాల్లో అని చెప్పాడు. బాగా ఆలోచించండి, ఎవరు లేరు హాల్లో, అది రైట్ స్టేట్మెంటా రాంగ్ స్టేట్మెంటా? రాంగ్ స్టేట్మెంట్, తప్పు. అలా చెప్పకూడదు అసలు యాక్చువల్గా. కానీ మనం చెప్తాం, ఎవ్వరు లేరు నేను తప్ప అని చెప్పాలి. నేను హాల్లోకి వెళ్ళినప్పుడు ఎవ్వరు లేరు నేను తప్ప అని చెప్తున్నానా? చెప్పడంలే. ఏం చెప్తా, ఎవ్వరు లేరండి హాల్లో అన్నాడు. అరే ఎవ్వరు లేరని నీకెలా తెలుసాయా అంట? నేను వెళ్ళాను అంటే నువ్వు ఉన్నావు కదా హాల్లో. 6 సంవత్సరాలు వింటే ఇంత నవ్వు వస్తున్నది ఈ వార్త చెప్తే. ఎందుకంటే ఈ వార్త చెప్తే అర్థం చేసుకోవాలంటే, చిరునవ్వు రావాలంటే అన్ని సంవత్సరాలు వినాలి. అంత తేలిగ అర్థమయ్యే విషయం కాదు ఇది. అందుకని శాస్త్రం దీర్ఘకాలం వింటేనే మనిషికి వంట పడుతుంది అని మనం తెలుసుకోవాలి. ఈ విషయం చూడండి, మీకు ఎంత ఆనందంగా ఉంది ఈ విషయం. ఎన్నోసార్లు చెప్పిన విషయమే, కానీ ఇప్పుడు ఏమిటంటే అసిమిలేట్ అయిపోయింది అన్నమాట. అలాగే నిద్రలో కూడా నాకేమీ తెలియదు అంటే ఏమిటి, నాకు ఏమీ తెలియదని నాకు తెలుసు. నిద్రలో కూడా ఆ మంత్రం అయిపోయిందండి. తర్వాత మంత్రం అంటే ఏమిటి, నేను జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి కాలానికి ఈ దేశం, ఈ కాలం ఈ దేశం స్వప్న అవస్థలో ఉందా? మీరు నిద్రపోయేటప్పుడు వేరే టైమ్, కల వచ్చినప్పుడు కల వస్తుంది మనిషికి, కల వచ్చిన టైం, ఆ కలలో ఉన్నటువంటి టైము, కలలో కనపడే వ్యక్తులు, ఆ ప్రదేశం వేరు. అన్నందిని పెడితే బాగా కడుపు నిండా అక్కడ ఆకలి అవుతుంది కలలో. అంటే ఆ వాతావరణం వేరు, ఆ సమయం వేరు, ఈ సమయం వేరు, ఆ సమయం వేరు. మళ్ళీ నిద్రపోయే సమయంలో, నిద్రలో మీకు సమయం తెలుస్తుందా? 3 అయిందండి. మీరు మధ్యాహ్నం నిద్రపోతున్నప్పుడు రాత్రి 3 అయింది. ఆ 3 గంటలని మీకు టైం తెలుసా? కాబట్టి ఈ టైము జాగ్రత్త టైం ఈజ్ జాగ్రత్త టైం, స్వప్నకాలం స్వప్నకాలం, సుషుప్తి కాలం సుషుప్తి కాలం. ఈ 3 కాలాలకి 3 అవస్థలకి మీరు విలక్షణులైనప్పుడు, వేరుగా ఉన్నప్పుడు, ఆ 3 కాలాలకి 3 అవస్థలకు సంబంధించిన కాలాలకు కూడా అతీతులా కాదా? గుర్తుంటుందా? 2 గంటలైనప్పుడు 2, ఇప్పుడు 2 అయింది. గుర్తుంటుందా? ఇప్పుడు 12 అయింది. గుర్తుంటుందా? గుర్తుంటుంది, నిద్రే కాదు. సరే, కళ వచ్చినప్పుడు, ఇప్పుడు నాకు కళ వస్తున్నది, నేను కలగంటున్నాను, కలగనేటప్పుడు 2:30 అయింది, కళ 6 గంటలకు వచ్చింది ఉదయం, ఇదని జ్ఞాపకం ఉంటుందండి. కళలో టైం వేరు, కళలోనే పెళ్ళి అవుతుంది, పిల్లల్ని కనేస్తాడు, మనవరాళ్ళు కూడా పుడతారు. ఎంత? 1.5 నిమిషంలో. ఇవన్నీ సాధ్యమయ్యే పనులేనా? అంటే ఏమిటి, జాగ్రత్త అవస్థ కాలం వేరు, జాగ్రత్త అవస్థ దేశం వేరు, మనం ఉన్నటువంటి వాతావరణం వేరు, స్వప్నంలో ఉన్నటువంటి కాలం వేరు, స్వప్నంలో దేశం వేరు, సుషుప్తిలో ఉన్నటువంటి కాలం వేరు, సుషుప్తిలో ఉండే దేశం వేరు. ఈ 3 కాలాలు దేశాలు కూడా ఒకదానికొకటి సంబంధం లేవు. కానీ నేను ఈ 3 కాలాలని తెలుసుకుంటున్నాను, 3 దేశాలని తెలుసుకుంటున్నాను,
కాబట్టి నేను ఏ కాలానికి చెందను, ఏ దేశానికి చెందను? నేను దేశ కాల అతీత. చెప్పచ్చా లేదా? ఐఎమ్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్. ఇది వెరీ వెరీ డిఫికల్ట్ ప్రిన్సిపల్ టు అండర్స్టాండ్. నేను దేశకాల అతీతుణ్ణి. శరీరంగా నేను దేశకాలానికి అతీతుండే? శరీరంగా చూస్తే దేశానికి కాలానికి అతీతుణ్ణి కాదు. మనస్సుదృష్ట్యా చూస్తే కూడా దేశకాలానికి అతీతుణ్ణి కాదు. ఆత్మదృష్ట్యా నేను దేశకాలానికి అతీతుణ్ణి. ఇదంతా వింటే అసలు కంటిన్యూ చేయడమో ఆపేయడమో జరుగుతుంది క్లాసులకి. అందుకని చాలామంది రావడంలే క్లాస్కి. ఇదంతా అంత సహజంగా అర్థమయ్యేది కాదు. కొంచెం ఆలోచన పరులకు మాత్రం ఇది అర్థమవుతుంది. ఏదో పురాణ కాలక్షేపం వింటాం అలవాటు పడ్డ వాళ్ళకి ఇట్లాంటి సటిల్ పాయింట్స్ అన్నీ కూడా చాలా డ్రైగా ఉంటాయి. డ్రైగానే కాదు, అసలు వేడెక్కుతుంది తలకాయ ముందు వేడెక్కి ఇదంతా మనకెందుకు లేదు, ఏదో రామాయణం భారతం భాగవతం వింటానికి అయితే మనం పనికొస్తాం కానీ లాయక్ ఇట్లాంటివన్నీ మనకు వద్దని చెప్పి వాళ్ళు మానేస్తారు క్లాస్కి. వాళ్ళు మానేసినా నేను క్లాస్ ఆపను. ఎంతమంది వస్తే వాళ్ళకే చెప్తాను, ఎందుకంటే ఇది ఫిల్టరింగ్ అన్నమాట. ఐ వాంట్ టు ఫిల్టర్ ద పీపుల్. వాళ్ళు నన్ను పరీక్ష చేస్తున్నారు, స్వామిని ఎట్లాగైనా డైల్యూట్ చేసి చెప్తే మనం గుంపుగా వెళ్ళొచ్చు అనుకున్నారు. నేను డైల్యూట్ చేయను, ఫిల్టర్ చేసి టెరస్సు ఏం చెప్తారు, కష్టంగా ఉన్నటువంటి విషయాన్ని చెప్పాలి కదా. దీనికి ఎవరు నిలబడగలుగుతారో వాళ్ళే నిలబడతారు. అందుకని ఇప్పుడు చెప్పే మంత్రాలన్నీ కూడా చాలా సటిల్ సబ్జెక్ట్. అందుకని మీలో ఉన్నటువంటి ఆ శక్తి సామర్థ్యాలన్నీ బయటికి రావాలి. ఇప్పుడు ఇవి తెలుసుకోవాలంటే ఏమైనా కష్టం ఉందండి? ఇప్పుడు మనం వింటున్న దాంట్లో కష్టం లేదు. వినాలని ప్రయత్నం చేయాలి, వినాలని మనసు ఉండాలి, బుద్ధి ఉండాలి మనిషికి. బుద్ధిపూర్వకంగా మనసుని ప్రయత్నం చేస్తే ఇప్పుడు మీకు అర్థమైందని ఈజీగా అర్థం అవ్వాలా? కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కష్టంగా లేకపోతే ఉపనిషత్తు ఏమవుతుంది? అది ఉపనిషత్తు కదా. మరి తర్వాత మంత్రం, ఐదవ మంత్రం. కాబట్టి ఇప్పుడు ఏమిటి, ఆత్మ ఎక్కడ ఉంది? నాకు బయట ఉన్నదా లోపల ఉన్నదా? ఆత్మ బయట ఉన్నదా నాకు లోపల ఉన్నదా అండి? ఇట్లా ఇట్లా తిప్పుతున్నారే కానీ చెయ్యి. ఆత్మ లోపల ఏమిటంటే బయట ఉండి నేనే కదా అయి ఉన్నానండి అని చెప్పాలి. మీరు చాలా చెప్పించాలి. చూసారా, ఆత్మ బయట లేదు లోపల లేదు, ఆత్మ నేనే అయ్యున్నాను. అర్థమైందా? ఆత్మ నాకు బయట లేదు లోపల లేదు, నేనే ఆత్మయున్నాను. అప్పుడు ఏమిటి, నాలోనే ఇవన్నీ ఉన్నాయి. ఈ ప్రపంచం అంతా కూడా నాలోనే ఉన్నది. మయ్యేవ సకలం జాతం, మై సర్వం లయం యాతి. నేను అన్ని శరీరాల్లో ఉన్నాను, అన్ని జీవరాశుల్లోనూ ఉన్నాను, అందరి మనుషుల్లోనూ ఉన్నాను, అన్ని దేశాల్లోనూ ఉన్నాను, అన్ని లోకాల్లోనూ ఉన్నాను. చెప్పగలరా లేదా? చెప్తే 100% మార్క్స్. గురువుగారికి చెప్పగల, మనకు మనం చెప్పుకోవాలి. గురువుగారికి చెప్తే ఆయనకు వచ్చేది ఏముంది పాపం? మనకు మనం చెప్పుకుంటే దుఃఖం ఉండదు. ఇప్పుడు తెలిసిందా, దుఃఖం లేకుండా ఉండాలంటే ఒకటే మార్గం అండి, ఒకటే మార్గం, మరో మార్గం లేదు. ఏమిటి అన్నారు, ఈ విషయాన్ని తెలుసుకో. ఐదవ మంత్రం, యహిమం మధ్వదం వేద ఆత్మానం జీవమంతికాత్ ఈశానం భూత భవ్యస్య నతో నతతో విజుగుప్సతే ఏతద్వైతత్. చాలా చాలా ముఖ్యమైన మంత్రాలు. ఆనందం, ఇది ఇది వినడం మహా సుకృతం ఈ జన్మకి. ఇది వినగలిగిన వాళ్ళు మహా పుణ్యాత్ములు అని అర్థం. కనుక ఇప్పుడు ఏం చెప్తున్నారు యమధర్మరాజు, ఇప్పుడు ఏం చెప్తున్నారు యమధర్మరాజు, యహ ఇమం మధ్వదం వేద, యహ ఇమం మధ్వదం జీవం అంతికాత్, జీవం ఆత్మానం అంతికాత్ వేద.
మొత్తం అన్వయం చెప్పాలంటే, యహ ఇమం మధ్వదం జీవం జీవం ఆత్మానం అంతికాత్ భూతభవ్యస్య ఈశానం వేదా అనర్థం. భూతభవ్యస్య ఈశానం వేదా. యహ ఎవరైతే వేద అంటే తెలుసుకుంటారో, వేద అంటే విజానాతి అని అర్థం. వేద అంటే ఋగ్వేదం యజుర్వేదం సామవేదం కాదు. వేద అంటే ఇక్కడ క్రియ వెర్బ్. వేద విసర్గ పెడితే నాలుగు వేదాల్లో ఒక వేదం వేద అంటే. ఇక్కడ వేద అంటే ఏమిటి తెలుసుకోవడం. విద్ అనే ధాతు వెర్బ్. వేద విసర్గ లేకుండా ఉంటే అది వెర్బ్. ఎవరైతే తెలుసుకుంటారో, ఇక్కడ ఈ మంత్రం ఏం చెప్తున్నారంటే 5, 6, 7, 8 మంత్రాల్లో ముఖ్య విషయాన్ని చెప్తున్నారు. 5వ మంత్రం కారణ ఈశ్వరుని గురించి మాట్లాడుతుంది, కారణ ప్రపంచాన్ని గురించి మాట్లాడుతుంది. 5వ మంత్రం కారణ ప్రపంచాన్ని గురించి, కారణ ఈశ్వరుని గురించి మాట్లాడుతోంది. సమష్టి సమష్టి వెష్టి, కారణ శరీరం కారణ ప్రపంచం అంటే ఈశ్వర అని అర్థం. 6, 7 మంత్రాల్లో చైతన్యం తైజస హిరణ్య గర్భుణ్ణి గురించి మాట్లాడుతోంది యమధర్మరాజు. 6, 7 మంత్రాలు ఏం చెప్తున్నారంటే, ఈ చైతన్యమే హిరణ్య గర్భుడిగా తేజస్సుడిగా కనపడుతున్నాడు అని చెప్తాడు. 8వ మంత్రంలో ఈ చైతన్యమే ఈ ఆత్మే విశ్వం విరాట్గా కనపడుతున్నాడు. ఇవన్నీ విన్న మాటలుగా ఉన్నాయా, ఎప్పుడో విన్న మాటలుగా ఉన్నాయా. అంటే ఏంటి, మీరు ఇక్కడ ఒక లిస్టు రాసుకోవాలి. ఏమిటా లిస్ట్ అంటే, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. స్థూల శరీరం అంటే కంటికి కనపడేటువంటి స్థూల శరీరం. సూక్ష్మ శరీరం అంటే మనస్సు, అంతఃకరణం. కారణ శరీరం అంటే కనపడనటువంటిది, కంటికి కూడా కనపడనటువంటిది, ఫీల్ కూడా అవ్వడానికి వీలు కానటువంటిది, బీజావస్థ అంటాం కారణ శరీరం. అదేవిధంగా కుడివైపు ఏం రాసుకోవాలి, స్థూల ప్రపంచం, సూక్ష్మ ప్రపంచం. మన కంటికి కనపడేదంతా కూడా స్థూల ప్రపంచం, కంటికి కనపడకుండా ఉన్నటువంటి ప్రపంచం సూక్ష్మ ప్రపంచం, సటిల్ యూనివర్స్ అంటాం. తర్వాత కాసల్ యూనివర్స్ అంటే ఈ సృష్టి రావడానికి ముందున్నటువంటి ప్రపంచం, కాసల్ యూనివర్స్ అంటారు ఇంగ్లీష్లో, కారణ ప్రపంచం. ఇప్పుడు ఈ 6 కూడా మీరు నెంబర్ వేసుకోండి. ఇవన్నీ కూడా దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే రిఫ్లెక్టెడ్ మీడియం అంటారు. మీడియం మీడియం అంటే ఏంటి, ఉపాధి అని అర్థం. స్థూల శరీరం ఉపాధి, సూక్ష్మ శరీరం ఉపాధి, కారణ శరీరం ఉపాధి. ఇది వ్యష్టి లెవెల్లో ఒక వ్యక్తికి మాత్రం. ఇప్పుడు ప్రపంచం అంతా కలిపితే సమష్టి, టోటల్ మ్యాక్రో. అక్కడ ఏం చేసుకోవాలి నెంబరు, RM3, RM4, RM5, RM6 టోటల్ లెవెల్లో వేసుకోవాలి. 1, 2, 3, 4, 5, 6 ఆరు మీడియంలు ఉన్నాయండి ఇక్కడ. ఇప్పుడు ఈ 6 మీడియముల్లో, మీడియం అంటే ఇప్పుడు అద్దం ఉంది కదా, అద్దం ఉందనుకోండి, అది మీడియం. దాంట్లో ఏమేమి కనపడుతుందండి, అద్దంలో ప్రతిబింబం కనపడుతుంది. కాబట్టి మిర్రర్ ఈజ్ ఏ మీడియం టు సీ ద రిఫ్లెక్షన్. మీడియం అంటే ఏమిటి, ఒక సాధనం అని అర్థం. ఒక సాధనం, దేంట్లో అయితే ఈ ప్రతిబింబాన్ని చూస్తాము. ఎలాగైతే అద్దంలో మనం ప్రతిబింబం చూస్తామో అదేవిధంగా ఈ స్థూల శరీరం అనే మీడియంలో ఏం చూస్తాం, ప్రతిబింబ చైతన్యాన్ని చూస్తాం. అది ఇప్పుడు RM1, RM2, RM3 ఏమిటి, అవి స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఉన్నాయా లేవా మనకి.
ఇప్పుడు స్థూల ప్రపంచం, సూక్ష్మ ప్రపంచం, కారణ ప్రపంచం, 4, 5, 6. ఇప్పుడు 6 మీడియంలు ఉన్నాయి. 6 మీడియంలు ఉంటే ఎన్ని కావాలి? 6 రిఫ్లెక్షన్స్ రావాలి. ఇప్పుడు 6 రిఫ్లెక్షన్స్. స్థూల శరీరంలో 1 రిఫ్లెక్షన్. ఈ చైతన్యం ఏం చేస్తుంది? ఆత్మ స్థూల శరీరం దగ్గరికి వెళుతుంది, అక్కడికి వెళ్ళి అందులో రిఫ్లెక్షన్ పడుతుంది. సూక్ష్మ శరీరంలో 1 రిఫ్లెక్షన్, కారణ శరీరంలో 1 రిఫ్లెక్షన్, శరీర దృష్ట్యా. అప్పుడు దీనికి ఏం నెంబర్ ఇవ్వాలి మీరు? చైతన్యం అంటే కాన్షియస్నెస్, బింబ చైతన్యం. ఈ శరీర స్థూల శరీరంలో ప్రతిబింబించే ప్రతిబింబం ఉంది కదా, దాన్ని ఏమంటాం? ప్రతిబింబ ఆత్మ అంటాం. ఈ ఆత్మ చైతన్యం, ఈ ఆత్మ చైతన్యం ఆ స్థూల శరీరంలో ప్రతిబింబిస్తే ఏం చేస్తాం? ప్రతిబింబ ఆత్మ. ఎందులో ప్రతిబింబిస్తున్నది? స్థూల శరీరంలో. కాబట్టి RM1లో ప్రతిబింబించేటటువంటి దాన్ని ఏమంటాం? రిఫ్లెక్షన్ని, రిఫ్లెక్టెడ్ కాన్షియస్ నెంబర్ 1, RC1, రిఫ్లెక్టెడ్ కాన్షియస్ నెంబర్ 1. ప్రతిబింబ చైతన్యం 1 అంత లెక్కలు. సరే, 2వ మీడియంలో సూక్ష్మ శరీరంలో మనస్సులో ప్రతిబింబించే చైతన్యం, ప్రతిబింబ చైతన్యం 2 పేరు, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ నెంబర్ 2 అని పేరు. కారణ శరీరంలో ప్రతిబింబించేటటువంటి చైతన్యం నెంబర్ 3, రిఫ్లెక్టెడ్ కాన్షియస్ నెంబర్ 3. 1, 2, 3 ప్రతిబింబ చైతన్యాలు, 3 ఉపాధులు ఉన్నాయి, 3 చైతన్యాలు కదా. తర్వాత ఇది వ్యక్తి లెవెల్లో, ఇండివిజువల్ లెవెల్లో అయిపోయింది. టోటల్ లెవెల్లో కూడా మళ్ళీ ఇప్పుడు మీరే చెప్పాలి. స్థూల ప్రపంచంలో ప్రతిబింబించేటటువంటి ఆత్మకి ఏం పేరు? RC4, ప్రతిబింబ చైతన్యం 4, 4వ ప్రతిబింబ చైతన్యం. సూక్ష్మ ప్రపంచంలో ప్రతిబింబించేటటువంటి చైతన్యం, ప్రతిబింబ చైతన్యం 5, 5వ ప్రతిబింబ చైతన్యం సూక్ష్మ ప్రపంచంలో ప్రతిబింబించేటటువంటిది. ఇంత తత్వబోధం అంటే ఈజీ, తత్వబోధం విన్నవాడికి చాలా ఈజీగా ఉంటుంది. కారణ ప్రపంచంలో ప్రతిబింబించేటటువంటి చైతన్యం 6వ ప్రతిబింబ చైతన్యం. ఈ బింబ చైతన్యానికే 6 ప్రతిబింబాలండి. మన ముఖం ఉందండి ఇక్కడ, 6 అద్దాలు పెట్టామనుకోండి, 6 అద్దాలు పెడితే ఎన్ని ముఖాలు కనపడతాయండి? 6 కనపడతాయి. ఉన్నది ఒకటే ముఖం, కనపడేది ఎన్ని? 6 ముఖాలు. అదేవిధంగా ఈ బింబ చైతన్యం ఆత్మ ముఖం లాంటిది, మొత్తం 1. ఈ ఉపాధుల్లో 6 ఉపాధుల్లో 6గా కనపడుతోంది. వీటికి శాస్త్రంలో పేరు పెట్టారు. ఏమని పేరు పెట్టారు? ఈ బింబ చైతన్యమైనటువంటి ఆత్మ ఎప్పుడైతే స్థూల శరీరంలో ప్రతిబింబిస్తుందో ఆ ప్రతిబింబ ఆత్మకి ఏమని పేరు? విశ్వ అని పేరు. విశ్వ అని పేరు. సూక్ష్మ శరీరంలో ప్రతిబింబించేటువంటి ఆత్మ ప్రతిబింబ చైతన్యానికి ఏం పేరు? తైజస అని పేరు. ఇవన్నీ మీరు చెప్పాలి, నేను చెప్పడానికి ముందే తైజస అని పేరు. 3వ శరీరంలో, కారణ శరీరంలో ప్రతిబింబిస్తున్నటువంటి ఆత్మకి ఏం పేరు పెట్టింది శాస్త్రం? విశ్వ తైజస ప్రాజ్ఞ, ప్రాజ్ఞ. తర్వాత 4వ ప్రతిబింబ చైతన్యానికి 1 పేరు, విరాట్ అని పేరు. ఆత్మే టోటల్గా ప్రతిబింబిస్తుంటే, స్థూల ప్రపంచంలో ప్రతిబింబిస్తూ ఉంటే దానికి విరాట్ అని పేరు. అదేవిధంగా సూక్ష్మ ప్రపంచంలో ప్రతిబింబించే ఆత్మకి హిరణ్యగర్భ అని పేరు, హిరణ్యగర్భ అని పేరు. కారణ ప్రపంచంలో ప్రతిబింబించేటటువంటి ఆత్మకి ఈశ్వర అని పేరు. ఇప్పుడు అన్ని 6 పేర్లు వచ్చినాయా? విశ్వ తేజస ప్రాజ్ఞ వ్యష్టి లెవెల్, సమష్టి లెవెల్ విరాట్, హిరణ్యగర్భ
ఈశ్వర. ఈ ఆరు పేర్లు ఎవరికండి ఇచ్చాం? ఎవరికి చెందుతా ఈ ఆరు పేర్లు? ఆత్మకి చెందుతాయి. ఆత్మకే ఆరు పేర్లు ఇచ్చాం. ఎందుకు ఇచ్చాం? ఆరు ప్రతిబింబాల్లో, ఆరు ప్రతిబింబాలుగా ఆరు ఉపాధుల్లో ఉన్నాడు కాబట్టి ఆత్మకి ఇన్ని పేర్లు. సరే, ఉంటే ఉండనివ్వండి, మనకేమిటన్నా. ఈ స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం చూసావా? ఇందులో ఉన్నటువంటి ఈ జీవుడు, ఈ ప్రతిబింబం, ఈ సూక్ష్మ శరీరం ఉన్నటువంటి ప్రతిబింబం తెలుసుకోవాలట. ఏమని? నేను ఆత్మనే అని తెలుసుకోవాలి. ఈ జీవుడు ఆత్మనే నేను అని తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతిబింబం బింబం లేకుండా ఉంటుందండి, ఉండగలదా? బింబం ప్రతిబింబం లేకపోయినా కూడా ఉంటుంది. కాబట్టి ప్రతిబింబంగా ఉంటూ ఏడుస్తావా? లేదు, నేను ప్రతిబింబాన్ని కాదు, ఇది ఇప్పుడు ఈ శరీరం ఉన్నంతసేపు ఉంటుంది, ఈ శరీరం పోయిన తర్వాత ప్రతిబింబం పోతుంది, కానీ అసలు నా స్వరూపం బింబ చైతన్యం. ఇదేనండి మోక్షం అంటే. నేను చెప్పిన నంబర్ మీరు ఎందుకు చెప్పడం, కానీ చెప్తాను. చెప్పిన నంబర్ ఇది మోక్షం అంటే. ఈ బింబ చైతన్యమే నేను, ప్రతిబింబం ఇందులో ఉన్నాను ఈ శరీరంలో అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ముక్తి పొందిన వాళ్ళు అని అర్థం. లిబరేటెడ్ పీపుల్. ఏమండి ఇంత సులభమా మోక్షం? ఇంత సులభం ఏమిటి? 6 సంవత్సరాల నుంచి కష్టపడి వస్తూ ఉంటే ఇప్పటికి కొంచెం కొంచెం అర్థం అవుతున్నది. సులభం ఎక్కడి నుంచి వచ్చిందండి? కష్టపడి, ఎంత కష్టపడి వచ్చారు క్లాస్కి. కాబట్టి ఈ విషయం మీకు వినే అవకాశం కలిగింది, అర్థం చేసుకునే అవకాశం కలిగింది. వచ్చి కూర్చున్న రోజు ఈ విషయం మీకు అర్థం కాలేదు, అందలేదు, చెప్పనూ లేదు, చెప్పలేం కూడా. ఈ విషయం ఎవరైతే తెలుసుకుంటారో. కాబట్టి ఈ శరీరం తాత్కాలికమే, ఆ ప్రతిబింబించేటటువంటి మీడియం ఉంది చూసారా, మనస్సు, అది తాత్కాలికమే. కానీ ఈ రెండు వచ్చి పోయేవి, రానటువంటిది పోనటువంటిది ఏది? ఆ బింబ చైతన్యం. ఇప్పుడు నేనెవరు? ఆయారాం గయారాం శరీరమా నేను, లేక బింబ చైతన్యాన్నే? బింబ చైతన్యం. అద్దం ఉంటుంది, పగిలిపోతుంది. అద్దంలో ఉన్నటువంటి ప్రతిబింబం సూర్య ప్రతిబింబం. అద్దం ఉన్నంతసేపు ఉంటుంది, తర్వాత పోతుంది. కానీ సూర్యుడు, అయ్యో పాపం అద్దం పగిలిపోయింది, ప్రతిబింబం పోయింది, నేను పోతానే అని అనుకుంటాడా సూర్యుడు? అద్దం ఉంటే ఏమిటి, ఎన్ని అద్దాలు వస్తున్నాయి, ఎన్ని పోతున్నాయి, ఎన్నింటినో నేను ప్రతిబింబిస్తున్నాను, అవన్నీ వస్తుంటాయి పోతుంటాయి, నాకేంటి అని చెప్పి సూర్యుడు అట్లాగే ఉంటాడు హాయిగా. కాబట్టి సూర్యుడికి ఏం సంబంధం లేదు. కాబట్టి అంతటా వ్యాపించినటువంటి ఆత్మ, ఆత్మ సమక్షంలో ఈ శరీరాలన్నీ అద్దాల్లో ఆత్మ ప్రతిబింబం పడి ఇవి పనిచేస్తున్నాయి. ఈ శరీరాలు, ఈ శరీరం మాట్లాడుతున్నది, చూస్తున్నది ఎవరి వల్ల? ఆత్మ అంతటా వ్యాపించడం వల్ల ఈ మనస్సుకి రిఫైన్డ్ మైండ్, దీంట్లో ఆత్మ ప్రతిబింబించి ఈ పనులన్నీ చేయిస్తున్నది శరీరం చేత. అంతే. ఇది మీకు చెప్పడానికి నాకు 20 సంవత్సరాలు చదవాలి నేను. అది కమ్యూనికేట్ చేయడం అంటే నాట్ సో ఈజీ. స్టూడెంట్కి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒక టీచర్ 12-15 సంవత్సరాలు చదివి ఉండాలి. చదివినప్పుడే వాళ్ళకి నిష్ట వస్తుంది, ఆ నిష్ట కలిగినప్పుడే అవతల వాళ్ళకి చెప్పగలిగి వాళ్ళకి కూడా కలిగేటట్టు చెయ్యగలరు. అంతేగాని ఇదేదో కథాకాలక్షేపం కాదు. అది తెలుసుకోండి ఆ విషయం ఫస్ట్. అందుకని మనం చదివేది ఎంత విలువైనటువంటి విషయాన్ని తెలుసుకుంటున్నామన్నటువంటి విషయం తెలియాలి మనకు ముందు. అప్పుడే దాని యొక్క విలువ తెలిసినప్పుడే మనకు అది మనసులోకి ప్రవేశిస్తుంది. కనుక ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇప్పుడు అర్థం అవుతుంది ఈజీగా మీకు. యహా ఇమం, ఎవరైతే ఈ ఇమం అంటే దిస్ అంటారు దీన్ని, దీన్ని జీవం ఆత్మానం, జీవం అంటే ఈ ప్రతిబింబిస్తున్నటువంటి చైతన్యాన్ని, ఈ ప్రతిబింబిస్తున్నటువంటి చైతన్యం ఎవరండి? ఆత్మానం, బింబ చైతన్యాన్ని, కారణ శరీరం, ప్రతిబింబ చైతన్యం, RC నెంబర్ 3 చెప్పాను కదా. ఇది వచ్చి ఏం చెప్తోంది ఈ మంత్రంలో? ఈశ్వర అక్కడ టోటల్ ఈశ్వర, ఇక్కడ ప్రాజ్ఞ. అక్కడ ఈశ్వరునికి, ఇక్కడ ప్రాజ్ఞకి టాలీ కావాలి. అక్కడ హిరణ్య గర్భుడికి, ఇక్కడ తేజస్సుడికి టాలీ అవ్వాలి. ఏంటి సూక్ష్మం? సూక్ష్మం. కారణం? కారణం.
కారణ శరీరం, కారణ ప్రపంచం. అంటే ఈశ్వరుడైన వాడు పరమాత్మ స్వరూపం, ఈ పరమాత్మ స్వరూపమే ఆత్మానం జీవం. ఆత్మానం జీవం, ఇమం జీవం ఆత్మానం ఇది మధ్వదం. మధ్వదం అంటే అనుభవించేవాడు, ఈ జీవుడు కర్మఫలాన్ని అనుభవించున్నటువంటి భోక్త అని అర్థం. మధు అంటే హనీ, అదహ అంటే భుజించేవాడు. కర్మఫలాన్ని భుజిస్తున్నవాడు ఎవరండి? ఈ జీవుడు ఈ శరీరంలో ఉంటూ ఈ ప్రతిబింబం రూపంగా ఈ శరీరంలో కష్టసుఖాన్ని అనుభవిస్తున్నాడు. మోకాలు నొప్పి, నడుము నొప్పి, పళ్ళు నొప్పి, తలనొప్పి, పిల్లలకి పిల్లల బాధ, ఇంటి బాధ, ఈది బాధలన్నీ కూడా ఎవరు అనుభవిస్తున్నాడు? ఈ ప్రతిబింబ చైతన్యం. ఈ ప్రతిబింబ చైతన్యం అనుభవిస్తున్నప్పుడు మధ్వదం అంటాం. మధ్వదం అంతికాత్, అంతికాత్ అంటే అభేదేనా, అంటే ఈ అనుభవిస్తున్నటువంటి ఈ జీవుడు ప్రతిబింబ చైతన్యం ఆ ఈశ్వరుడి కంటే వేరు కాదు అని తెలుసుకోవాలి. ఆత్మానం అంటే ఏంటి? ఆ ప్రపంచ కారణ ప్రపంచంలో ఉన్నటువంటి ఆత్మ కంటే వేరు కాదు అని తెలుసుకోవాలి. ఎందుకంటే బ్రహ్మ ఆత్మ సృష్టి చేయలేదు కదా, సృష్టి చేసింది ఎవరండి? ఈశ్వరుడు. అందుకని ఈశ్వరుడికి టాలీ చేస్తున్నా నేను. ఎందుకంటే బ్రహ్మ సృష్టి చేయలేడు. బ్రహ్మ మాయా సహితం బ్రహ్మ ఈశ్వరుడైనాడు కదా, బ్రహ్మ తానుగా సృష్టించలేడు, బ్రహ్మే ఈశ్వరుని సృష్టించాడు కదా. ఎలా సృష్టించాడు ఈశ్వరుణ్ణి? మాయతో చేరి ఈశ్వరుడిగా మారాడు ఆయనే. ఈశ్వరుడు, ఈశ్వరుడు అంటే మన శివుడు కాదు, ఇక్కడ విష్ణువు శివుడు దేవి కాదు. ఈశ్వరుడు అంటే ఎవరు? ఆ పరమాత్మ అని అర్థం. ఆ బ్రహ్మమే మాయ సహాయంతో ఈశ్వరుడిగా మారి ఏం చేశాడు? బ్రహ్మని సృష్టించాడు. ఆ బ్రహ్మకి చెప్పాడు, నువ్వే సృష్టించయ్యా అంతా, ఇంకా నేను సృష్టించలేను, రెస్ట్ తీసుకుంటాను అన్నాడు పోయి. అందుకని ఇప్పుడు ఈశ్వరుడు, పరమాత్మ, ఈశ్వరుల్లో ఎవరెవరు ఉన్నారండి? మాయా, మాయా అండ్ మాయా సహితం బ్రహ్మ. మాయా ప్లస్ బ్రహ్మన్ ఈజ్ ఈక్వల్ టు ఈశ్వర. నెక్స్ట్ క్లాస్కి వద్దామా, వద్దా అనుకుంటున్నారా? కాబట్టి ఈశ్వర, ఈశ్వరుల్లో నుంచి ఇప్పుడు ఈశ్వరుల్లో ఎవరున్నారు? ప్రతిబింబ చైతన్యం ఎన్ని నెంబరు? ఆరు. ఆరవ ప్రతిబింబ చైతన్యం ఈశ్వరుడు. ఆరవ ప్రతిబింబ చైతన్యం ఈశ్వరుడు ఆత్మానం. ఆత్మ ఉందా లేదా అక్కడ? బ్రహ్మకే ఆత్మ అని పేరు, బింబ చైతన్యమే ఆత్మ అని పేరు. ఈ పరమాత్మ అంటే పరమం కదండి, టోటల్ కదా పరమ. ఈ జీవుల్లో ఉన్నాడా లేదా? పరమాత్మ ఏ జీవాత్మ, జీవాత్మే పరమాత్మ. తమిళనాడు ఇండియాలో ఉందా లేదండి? ఇండియా పరమాత్మ, తమిళనాడు జీవ, జీవాత్మ. తమిళనాడు ఇండియాలో ఉందా లేదా? కాబట్టి పరమాత్మ అంటే అంతటా వ్యాపించినవాడు, ప్రపంచం అని చెప్పాను, కారణ ప్రపంచం. కారణ ప్రపంచంలో కారణ శరీరాలన్నీ ఉంటాయా ఉండవా? అప్పుడు కారణ ప్రపంచంలో టోటల్గా ఉన్నటువంటి ప్రతిబింబ చైతన్యం ఆరో నెంబర్లో ఈ మూడో నెంబర్ ఉందా లేదా? ఆరులో మూడు ఉందా లేదా అండి? ఆరులో మూడు ఉంటుంది, మూడులో ఆరు లేదు. ఉందని తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకోవచ్చు అంటే మూడు ఆరు లేకుండా ఉండలేదు, మూడు ఆరు లేకుండా ఉండలేదు. అంటే ఏమిటి అర్థం? ఆరులో మూడు ఉంటుంది. ఇది ఎందుకు కొత్త లెక్కలు అనవసరంగా ఇంకా కన్ఫ్యూజ్ చేయడానికి? సరే అది వదిలిపెట్టండి, ఇంటికి పోయి ఆలోచించండి. ఈ ఆరు టోటల్లో ఈ వెస్టి ఇన్క్లూడెడ్. ఇండియాలో తమిళనాడు ఉన్నట్లుగానే పరమాత్మలో జీవాత్మలన్నీ ఉన్నాయా లేవా? కారణ ప్రపంచంలో కారణ శరీరాలన్నీ ఉన్నాయి. అది తెలుసుకోమంటున్నాడు పాపం యమధర్మరాజు వారు. అంతికాత్ ఎక్కడుందండి? అంతికాదంటే ఇక్కడే దగ్గరే తెలుసుకో అన్నాడు. అభేదేనా ప్రత్యేగాత్మతయా, ఇంటిమేట్లీ అని అర్థం.
ఆ పరమాత్మలో ప్రతిబింబించే బింబ చైతన్యం, ఈ జీవాత్మలో ప్రతిబింబించేటువంటి చైతన్యం, ఈ రెండు చైతన్యాలకి ఏదైనా డిఫరెన్స్ ఉందా అండి? లేదు. కాబట్టి ఒక్కటే, అది అభేదేనా అని అర్థం. అంతికాత్ ఈశానం, రిఫ్లెక్టెడ్ కాన్షియస్ నెంబర్ 6. ఈశానం అంటే రిఫ్లెక్ట్ కాన్షియస్ నెంబర్ 6. ఎవరు ఈయన? ఈశ్వరుడు. భూత భవ్యస్య, భూతకాలానికి, భవిష్యత్ కాలానికి, వర్తమాన కాలానికి, అన్ని కాలాలకి సృష్టికర్త. సృష్టికర్త భూతకాలం ఏమండి? ఈ జీవుడు రావడానికి ముందు ఆయన ఉన్నాడా లేదా ఈశ్వరుడు? టైం అయిపోయింది, ఆయన ఉన్నాడు కదా, ఉంటే నెక్స్ట్ వీక్ తీసుకొస్తాం క్లాస్కి. ఓకే, హరి ఓం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.